మెగా విజా న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఔషధాల పేరుతో అడ్డగోలు దోపిడీ, ఉత్పత్తి సంస్థలపై కొరవడిన నిఘా, రెచ్చిపోతున్న వ్యాపారులు, చోద్యం చూస్తున్న సర్కార్. మెగావిజన్ ప్రత్యేక కథనం. రేపే ఇంటర్ పరీక్ష ఫలితాలు, ప్రకటనపై పలు అనుమానాలు. అనుభవం లేని సంస్థకు బాధ్యతలు అప్పగించడమే బోర్డు చేసిన తప్పిదం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలతో గోల్మాల్, తూకంలో మోసం. బస్తా వెనుక 2 కిలోలు అధిక తూకం, ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాత. వర్ణిలో వరుస దొంగతనాలు, భయాందోళనలో ప్రజలు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దోపిడీ, సత్యనారాయణపురంలో 2 ఇళ్లలో చోరీ. గంగపుత్రుల కడుపు కొట్టిన గుర్తు తెలియని వ్యక్తి, చెరువులో విషప్రయోగం, మృత్యువాత పడ్డ చేపలు. వ్యాపారం పెడితే లాభం ఆశించడం తప్పులేదు, కానీ ఒకే రకమైన కంపెనీ మందులపై 3000% అక్రమ దోపిడీకి పాల్పడుతున్న వ్యాపారం ఏదైనా ఉందా అంటే అది మెడికల్ రంగం. దీన్ని అరికట్టేందుకు తన వంతు ప్రయత్నంగా ముందుకు సాగుతున్నాడు నిజామాబాద్ వాసి. ఒకే రకమైన మందులకు ఒక్కొక్క దుకాణాలలో ఓ రేటు చొప్పున విక్రయించడం ఇతన్ని కలిచివేసింది. అసలు జరుగుతున్న తతంగం ఏంటని పరిశోధన జరిపారు. లోపాలను గుర్తించి మందుల దుకాణాలలో జరుగుతున్న అడ్డగోలు దోపిడీని అరికట్టాలని కేంద్రాన్ని విన్నవించాడు. అయినా ఫలితం మాత్రం శూన్యం. మెడికల్ దుకాణాలలో జరుగుతున్న అడ్డగోలు దోపిడీపై మెగావిజన్ ప్రత్యేక. దేశంలో ఔషధ ధరల అడ్డగోలు దోపిడీ నిరాటంకంగా కొనసాగుతోంది. మందుల ఉత్పత్తి సంస్థలు నాన్ షెడ్యూల్ ఔషధాల ధరలను దాదాపు 3000% వరకు అధికంగా ముద్రించి విపణిలో చిల్లర వర్తకులకు అందజేస్తున్నారు. గరిష్ట చిల్లర ధరలో జరుగుతున్న మాయను పసిగట్టలేని సామాన్యుడు దుకాణదారుడిచ్చే 10-20% తగ్గింపునే పరమానందంగా భావిస్తున్నారు. తనకు తెలియకుండానే భారీగా ఆర్థిక దోపిడీకి గురవుతున్న విషయాన్ని గుర్తించలేకపోతున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఔషధాలను 2 రకాలుగా విభజించింది. అధిక శాతం ప్రజలు ఎక్కువగా వినియోగించే ఔషధాలను షెడ్యూల్ ఔషధాల జాబితాలో చేర్చారు. ఇలాంటివి విపణిలో 460 రకాల మందులున్నాయి. మూత్రపిండాల వైఫల్యం, క్యాన్సర్ వంటి వ్యాధులలో తప్పనిసరిగా ఉపయోగించేవి మొత్తం విపణిలో దాదాపు 27,321% ఉన్నాయి. వీటిని నాన్ షెడ్యూల్ ఔషధాల జాబితాలో ఉంచారు. షెడ్యూల్, నాన్ షెడ్యూల్ ఔషధాల ధరలపై నియంత్రణ సంస్థ పర్యవేక్షణ కొనసాగుతోంది. కానీ నాన్ షెడ్యూల్ ఔషధాల ధరలను గాలి కొదిలేయడంతో దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతుందంటున్నారు జిల్లాకు చెందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సోమాని. ఈ వ్యవహారంలో ఉత్పత్తి సంస్థ మొదలుకొని టోకు, డీలరు, చిల్లర వర్తకులకు భాగస్వామి ఉందని ఆయన అన్నారు. నిజామాబాద్కు చెందిన ఓ సామాన్యుడు ఔషధ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని నడుం బిగించాడు. నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వ్యవస్థాపక అధ్యక్షుడైన పిఆర్ సోమాని గత 3 ఏళ్లుగా ఈ అడ్డగోళ్లు ధరల పెంపుపై వేరువేరు స్థాయిలో గళం వినిపించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఔషధ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి మందులలో జరుగుతున్న మాయాజలాన్ని వారి దృష్టికి తెచ్చారు. ఫలితంగా స్పందించిన వారు ఏప్రిల్ మాసం నుండి దీనిపై నిఘా పెడతామని చెప్పినా అది కరువైంది. ఎవరైనా వస్తువు తయారు చేస్తే తనకొక 10%, డీలర్కు ఒక 10%, చిల్లర వర్తకుడికి 10% పొందాలనుకుంటారని ఆయన అన్నారు. ఎన్క్వైరీ చేశాను, ఎన్క్వైరీ చేస్తే మాకు దుర్కుంటికి మెడిసిన్ రేట్ చాలా ఎక్కువ ఉన్నాయి. 100 రూపీస్ మెడిసిన్ 3000 సేల్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను కి మ్యానుఫ్యాక్చరర్ హోల్సేల్లలో 95 సేల్ చేస్తున్నాను. హోల్సేలర్ రీటైలర్లో 100 రూపీస్ సేల్ చేస్తున్నాను. 100 రూపీస్ ఈజ్ ద పర్చేస్ ప్రైస్ ఫర్ ద రీటైలర్ షాపాలకు 100 ఔషధ దొరుకుతున్నాయి. రీటైలర్ వాళ్ళు ఈ ఔషధ 3000 సేల్ చేస్తున్నాను. ఇది అర్థం మీకు సరిగా అర్థం చేయాలా.
ఎందుకు 3000 సేల్స్ చేస్తున్నాను అంటే మ్యానుఫ్యాక్చరర్ ఎంఆర్పి ప్రింటింగ్ 3000 చేస్తున్నాను. ఇది ఒక్క 100 ఐటమ్ 3000 సెల్ చేసుకొని ఈ పైసా మెడికల్ షాప్ వాళ్ళకో డాక్టర్ వాళ్ళకో కార్పొరేట్ హాస్పిటల్లో పోతున్నాయి. ఇప్పుడు క్వశ్చన్ వస్తున్నాయి కి ఎందుకు మ్యానుఫ్యాక్చరర్ 3000 ప్రింట్ చేస్తున్నాను, ఇది ఎందుకు చేస్తాను అంటే డాక్టర్ కూడా మెడికల్ షాప్ కూడా ఏ ఎక్కువ రేట్ ఇది మెడిసిన్ రాస్తున్నాను, మ్యానుఫ్యాక్చరర్ సేల్ కావాలా అంటే ఎక్కువ రేట్ ఎంఆర్పి పెట్టాలా. మ్యానుఫ్యాక్చర్ ఎందుకు ఎక్కువ ఎంఆర్పి పెడుతున్నాను అంటే మ్యానుఫ్యాక్చర్లో కూడా సేల్ కావాలా, సేల్ కావాలా అంటే ఎక్కువ ఎంఆర్పి అంటే ఎక్కువ సేల్, ఎందుకు ఎక్కువ ఎంఆర్పి రాస్తున్నాను. కానీ ఏటా 10% ధరను పెంచుకోవడానికి వెసులుబాటు ఉంటుందని చెప్పారు. కానీ ఔషధ తయారీకి వచ్చే స్థాయికి ఈ విధానానికి చెల్లుచీటి రాసేశారని వాపోయారు. గరిష్టంగా 30% ఉండాల్సిన వినియోగదారుడికి అది చేరేసరికి 3000% చేరుతుందన్నారు. ఔషధ ఉత్పత్తి సంస్థలే ఈ దోపిడీ వ్యవహారాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఉత్పత్తులే అధికంగా వినియోగదారుడు కొనుగోలు చేసే విధంగా చీటీలో ఆ మందులను రాసే విధంగా వైద్యులతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంటున్నారని తెలిపారు. ఇదంతా ఒక ప్రణాళికతో ఉత్పత్తి స్థాయి నుండి మొదలుకొని చిల్లర వర్తకుడి వరకు కొనసాగుతుందన్నారు. కార్పొరేట్ మెడికల్ దుకాణాలలో ఎంత చెబితే అంత చెల్లించాల్సిందే. ప్రజల ఆహారం కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చు కంటే మందుల కొనుగోలుకు అయ్యేదే ఎక్కువని సోమాని అభిప్రాయపడుతున్నారు. మందులపై సరైన అవగాహన లేకపోవడంతో వాళ్ళు తీవ్రంగా దోపిడీకి గురై ఆరోగ్యం కోసం అప్పుల పాలవుతున్నారని తెలిపారు. తాను చేస్తున్న పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ధరలపైన నియంత్రణ విధిస్తే బాగుంటుందని కోరుతున్నాడు. హోల్సేల్ ప్రైస్ రిటైలర్ల ఇస్తున్నాను. ఒక షాప్లో ఇది నేను పర్చేజ్ చేశాను 19 రూపీస్ల. సేమ్ మెడిసిన్ సేమ్ ట్యాబ్లెట్ సేమ్ ఎంఆర్పి సేమ్ మోనోగ్రామ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఒక షాప్లో 19 రూపీస్, వేరే షాప్లో ఎంఆర్పి మీద ఇచ్చాను 164 రూపీస్. రెండు మెడిసిన్ రెండు షాప్లో తీశాను, రెండు కూడా సేమ్ ఉన్నాయి. ఇది ఏం మాకు చూపి ఏం ఫరక్లేదు, మొత్తం సేమ్ ఉంది. మోంటేవాక్సెల్స్ ఇది ఎలర్జీ ట్యాబ్లెట్. ఈ ప్రకారం మార్కెట్లో నడుస్తుంది. ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇది 10 లక్ష కరోడ్ పబ్లిక్ మనీ లూటాయించి 130 కరోడ్ పీపుల్ ఆర్ సఫరింగ్ లూటెడ్. ఎస్పెషలీ పువర్ పీపుల్ సాలరీ క్లాస్ పీపుల్ ఆర్ గెటింగ్ ఫైనాన్షియలీ క్రంచ్ ఆన్ దిస్ ఇష్యూ. సో మై రిక్వెస్ట్ ఫర్ యూ పీపుల్ to coverage this to the public for awareness kosam and idi pressure kuda mariyu pani unnai idi maku ikkandu information vachindi idi election tarvata mitha item kuda vastunnai idi possible unni under modi leadership only modi only can take such a drastic decision. ఇది ఇప్పుడు లేదు, ఇది ఎంత సంవత్సరం నుండి నడుస్తుంది. ఇది నేను చిన్న మనిషి రిప్రజెంట్ చేస్తే కూడా మోదీ యాక్ట్ చేస్తున్నాను. ఈ నేను చేశాను ఇది ప్రూఫ్ లేదు మా దగ్గర. మాకు ఒక లెటర్ వచ్చింది ప్రూఫ్ కోసం. ఇది ప్రూఫ్ ఉన్నే ఈ డాక్టర్ వినయ్ సహస్రబుద్ధి మాకు రాశాను. మెనీ థ్యాంక్స్. ఫస్ట్లీ ఇట్ ఈస్ ఎంటైర్లీ టు యువర్ క్రెడిట్ దాట్ సమ్ జస్టిస్ హ్యాస్ బీన్ డన్ టు ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ దాట్ యు ఆర్ వెరీ ప్యాషనేట్లీ ఫైటింగ్ ఫార్. ఐ అడ్మైర్ యువర్ ఎంపాథెటిక్ ఫాలోఅప్ ఫార్ ఏ వెరీ వర్దీ కాజ్. అనే మెడికల్ స్కాండల్ కోసం నాకు చెప్పాను కి మొత్తం ఇది మీకు క్రెడిట్ మీకు వస్తున్నాయి. మొత్తం లేదు, స్టార్ట్ అయింది, క్యాన్సర్ స్టార్ట్ అయింది. ఇది మీనింగ్ ఈ లెటర్లో ఈ ప్రకారం ఉన్నాయి, ఇది ఫ్యాక్ట్ ఉన్నాయి. ఇప్పుడు చూడు, నిజామాబాద్లా హైదరాబాద్లా ఏ షాప్లో పోతే 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్, ఎంఆర్పి లేకుండా 10-20% డిస్కౌంట్. మీరు చాలా సంతోషంగా అరే 20% డిస్కౌంట్ వచ్చింది, ఇది తప్పు మాట. 3000 మార్జిన్ ఉంటే కూడా 10-20%
మా మీద ఉపకారం చేసే ప్రకారం చేస్తే ఇది మంచిగా లేదు, ఇది నడుస్తుంది, ఇది ఇది వేరే ఫ్యాక్ట్. ఇది చూడు, ఇది ఒక పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఢిల్లీ బాంబేలో 80% డిస్కౌంట్. నేను ఫోన్ ఇది ఫోన్ నెంబర్ కూడా ఉన్నాయి. ఈ నెల 19న హనుమాన్ జయంతి వేడుకల కోసం నర్సీ రోడ్డులోని హనుమాన్ ఆలయం ముస్తాబవుతోంది. శ్రీరామనవమి నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. హనుమాన్ జయంతి రోజున ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. పట్టణంలోని నర్సీ రోడ్డులోని హనుమాన్ ఆలయం ఎంతో విశిష్టమైంది. ప్రతి శనివారం ఈ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతోంది. కోరిన కోరికలు తీర్చే కోవెలగా ఈ ఆలయానికి పేరుంది. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి వేడుకలను ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తారు. ఆలయాన్ని వేడుకల కోసం ముస్తాబు చేస్తున్నారు. రోజువారీగా నిర్వహించే పూజలతో పాటు శ్రీరాముని నమ్మిన బంటు అయిన హనుమాన్ జయంతి కోసం శ్రీరామనవమి నుండి ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. జయంతి రోజున ఆలయ ధర్మకర్తల మండలిచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు అన్నదానం నిర్వహిస్తారు. వేకువజాము నుండి ఆలయంలో విశేష ఏకాంత పూజలు జరిపి మారుతిని కొలుస్తారు. అందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఇసుక అక్రమ రవాణా కాకుండా రెవెన్యూ యంత్రాంగం పకడ్బందీ చర్యలను చేపట్టింది. మంజిరా నది నుండి తరలిస్తున్న ఇసుక వాహనాలను కోటగిరి తహసీల్దార్ పరిశీలించారు. ప్రభుత్వ పనులు, ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక తీసుకెళ్తున్నట్టు వాహనాల డ్రైవర్లు అధికారులకు పత్రాలను చూపారు. కోటగిరి మండల పరిధిలోని పొతంగల్ శివారులోని మంజిరా నది నుండి కోటగిరి మరియు బోధన్లో నిర్మిస్తున్న 2 పడకల ఇంటి నిర్మాణం కోసం ఇసుకను తరలిస్తున్నారు. కోటగిరి తహసీల్దార్ శ్రీనివాస్ వాహనాలను నిలిపి తనిఖీ చేశారు. లారీల పత్రాలను పరిశీలించారు. ఓవర్లోడ్తో ఇసుక రవాణా చేయరాదని సూచించారు. అలాగే ప్రభుత్వ పనుల పేరిట ఇతర ప్రాంతాలకు ఇసుక తరలించరాదన్నారు. ఇసుక లారీలకు సంబంధించిన వే బిల్లులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నజీర్ కలిసి వాహనాల తనిఖీ జరిపారు. ఇంటర్ పరీక్షా ఫలితాలను ఈ నెల 18న ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు చెప్పినా అది ఎంతవరకు సాధ్యపడుతుందన్న అనుమానాలు అందరినీ వెంటాడుతున్నాయి. 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఈ సంవత్సరం ఇంటర్ బోర్డు ఆటలాడుతోంది. 2 తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి ఇంటర్ పరీక్షలు పూర్తి కాగా ఏపీలో మాత్రం ఈ నెల 12న ఫలితాలు విడుదల చేశారు. తెలంగాణలో మాత్రం దీనిపై స్పష్టమైన క్లారిటీ రాలేదు. 18న ప్రకటిస్తామన్న పత్రిక ప్రకటన తప్ప. తెలంగాణ
రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఫలితాల కోసం కంట్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పరీక్ష ఫీజు చెల్లింపు మొదలు, హాల్ టికెట్ల పంపిణీ, పరీక్షల నిర్వహణకు అంతా డొల్లతనమే కనిపించింది. సరిపడా ప్రశ్నాపత్రాల ముద్రణ జరపలేదు. కొన్ని సెంటర్లలో జిరాక్స్ ప్రశ్నాపత్రం అందించారు. అలాగే ఒక సబ్జెక్టు బదులు మరో సబ్జెక్టు పేపర్ అందజేశారు. ఈ తప్పిదాలన్నీ ఇంటర్ బోర్డు నిర్వాహకులది. చివరికి మూల్యాంకన విషయంలో సైతం తప్పిదం జరిగిందన్న వార్తలొచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థకు కాకుండా ప్రైవేటు రంగ సంస్థకు పరీక్షల నిర్వహణ బాధ్యతలను అప్పగించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఎలాంటి అనుభవం లేని సర్వీస్ ప్రొవైడర్స్ ఇంటర్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. దీంతో మొదటి నుండి పొరపాట్లే చేస్తూ వచ్చింది. విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు, అటు తర్వాత హాల్ టికెట్ల పంపిణీ, పరీక్షల నిర్వహణలో సైతం ఈ సంస్థ నిర్వాహకం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ప్రభుత్వ సంస్థ అయిన సిజీజీకి బదులు ఈ సంవత్సరం గ్లోబర్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థకు ఇది వరకు 10 లక్షల మంది పరీక్షలు రాయించిన అనుభవం లేదు. మూల్యాంకనంలో సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఏపీలో వారం రోజుల క్రితమే పరీక్షా ఫలితాలు వెలువరించారు. కానీ తెలంగాణలో మాత్రం ఈ పరిస్థితి కానరావడం లేదు. పద్దెనిమిదిన పరీక్షా ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటన జారీ చేశారు. ఇప్పటికైనా ఈ ప్రకటనకు కట్టుబడి ఉంటారా, లేక మరేదైనా కారణం చూపి ఫలితాలను వాయిదా వేస్తారా అన్నది అందరిలో మొదలవుతున్న ప్రశ్న. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా పూర్తి స్థాయి అనుభవం ఉన్న సంస్థలకు బాధ్యతలను అప్పగిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 18 ఫలితాలు విడుదల చేసినా అవి కూడా సక్రమంగా ఉంటాయా, లేక దాంట్లో ఏవైనా పొరపాట్లు జరుగుతాయా అన్న అనుమానం అనేక మందిలో ఉంది. జరగరానిది జరిగితే అందుకు ఇంటర్ బోర్డు బాధ్యత వహించాల్సి ఉంటుందని పలువురు అంటున్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే తాము ఏమైపోయినా సరే అనుకునేవారు పారిశుద్ధ్య కార్మికులు. వేకువ జామున నిద్రలేచి అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను పరిశుభ్రంగా తయారు చేసి ప్రజలకు సేవలందించడం వేరు విధి. రోజువారీగా సేవలందిస్తున్న వీరికి మాత్రం నెలవారీగా రావాల్సిన వేతనం మాత్రం సక్రమంగా అందడం లేదు. 3 నెలల వేతనం నిలిపివేయడంతో తాము అనేక కష్టాలు పడుతున్నామని మున్సిపల్ సిబ్బంది వాపోయారు. బోధన్ మున్సిపాలిటీలో శానిటేషన్ విభాగంలో పనిచేసే కార్మికులు ఆందోళనకు దిగారు. బల్దియా ద్వారా రావాల్సిన 3 నెలల వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరాస్తాలో బైఠాయించారు. రోజు తమ ఆరోగ్యం ఏమైనా సరే పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు నెలవారీగా వేతనం అందించడం లేదని మున్సిపల్ కార్మికులు పేర్కొన్నారు. తమకు రావాల్సిన 3 నెలల బకాయి వేతనాలు అందించే వరకు తాము విధులలోకి వెళ్లమని నినాదించారు. అంబేద్కర్ చౌరాస్తాలో నిరసన ధర్నా జరిపిన వారు కాస్త మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. 3 నెలల వేతనం అందకపోవడంతో తమ కుటుంబాలు ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. కిరాణా దుకాణంలో ఖాతా పెరిగిపోవడంతో వారు అరువు ఇవ్వడం లేదన్నారు. పనిచేసిన తమకు రావాల్సిన వేతనాలు అందించడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. అనారోగ్య బారిన పడి ఆసుపత్రికి వెళ్లలేకపోతున్నామని పేర్కొన్నారు. కోడికూతకు ముందే నిద్రలేచి పట్టణ ప్రజల బాగోగుల కోసం కష్టపడే తమ పట్ల మున్సిపల్ యంత్రాంగం అనుసరిస్తున్న విధానం సక్రమంగా లేదని వాపోయారు. రావాలని సాతాటికి పదే పది మాటలు పోయినా కానీ ఇస్తాడు చెప్పిండు తప్పితే కానీ ఇవ్వని చెప్పలేడు. పోయితే రాసిన బాబు మీ చెక్కులు ఇస్తా రేపు పంపిస్తున్నా అని చెప్పిండు. మళ్ళీ మేము మళ్ళీ 2 మాటలు పోయినాము, 3 మాటలు పోయినాము, 4 మాటలు పోయినాము, ఇదే మాట చెప్పిండు. మళ్ళీ తర్వాత ఏమైంది, మళ్ళీ పోయినాము బాబు చెక్కులు తప్పైనాయి మళ్ళీ రాస్తున్నారు అని చెప్పిండు. మా చెప్పినప్పటికీ కూడా మేము మళ్ళీ పని చేసినాము సార్, మరి ఏమా చేయాలంటే బాబు రేపు వేస్తున్నా అని చెప్పాడు. మరలా పోయినాము, మళ్ళా ఇదే మాట చెప్పాడు. పోయినప్పుడల్లా ఇదే మాట చెప్తున్నాడు సార్, మా పిల్లల ఫీజులు కట్టాలా, స్కూళ్ళల్లో మేము మలిపేస్తున్నారు, ఇళ్ళలో తిండికి లేవు, మాకు ఏమో ఇంట్లో గడకొచ్చింది సార్ అంటే బాబు ఎల్లుండి మేము ఇస్తామని చెప్తున్నాడు. అంతే తప్పితే కానీ ఇప్పటిదాకా మాత్రం ఇచ్చింది లేదు, మేము తీసుకున్నది లేదు. ఏడేసాక ఒక నానే ఉన్నది, పని చేయనని తప్పితే కానీ ఆయన జీతాలు ఇస్తారు, ఒక్కసారి కూడా ఇవ్వలేడు. మళ్ళీ ఇంకేందంటే నిన్న ఎస్టోలో అడిగితే బాబు మీ లెక్కలే కాలేవు, మీకు చెక్కులు ఎట్లా ఇస్తాము అని నా వాళ్ళు చెప్పిండ్రు. అక్కడ పోయినా మార్చి లెక్కలు కాలేవు బాబు మీరు అని చెప్పిండ్రు. అయితే సాతాటికి పోయితే సారేమన్నాడు, అదే ముందు చెక్కులు ఇచ్చేయండి అలా ఇలా అయిపోతాయని చెప్పిండు. ఆ చెక్కులు మేము అడిగితే అక్కడ అడిగితే ఏమన్నారంటే
దళాలను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొలుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తరలించి లాభాలు పొందాలని సూచిస్తున్నారు. సహకార సంఘం, మహిళా సంఘం చే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు ఈ కొనుగోలుదారులు. అధికారులు పర్యవేక్షించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గత 4 రోజులుగా వాతావరణంలో మార్పు వచ్చింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండ బాగా కాసి అటు తర్వాత గాలి దుమారం వర్షం పడుతోంది. పంట నూర్పిడి చేసి ధాన్యాన్ని ఆరబెట్టిన రైతు కాస్త వర్షానికి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పూర్తి స్థాయిలో ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించేందుకు గన్ని బస్తాల కోసం వెళితే బస్తాలు లేవని రైతులను వెనక్కి పంపిస్తున్నారు. ఎలాగోలా నిర్వాహకులను మెప్పించి గన్ని బ్యాగులను తీసుకువచ్చి ధాన్యం నింపి కేంద్రానికి తీసుకువెళితే అనేక ఆంక్షలు. 40 కేజీలకు బదులు సుమారుగా 43 కేజీలు తూకం వేసి 40 కేజీలుగా రికార్డులు చూపుతున్నారు. ఇదేంటని అడిగితే తరుగు అంటూ ఎదురు సమాధానం. ఇంతేకాకుండా బస్తాలను కుట్టేందుకు కావాల్సిన సుత్తిళ్లు సైతం రైతు తీసుకురావాల్సి వస్తోంది. మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అన్ని మాయలే జరుగుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి సాగు చేసిన పంట ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలిస్తే అదనంగా 2 కిలోల 800 గ్రాములు తూకం వేయడం మరియు బస్తాలు కుట్టడానికి కావాల్సిన సుత్తిళ్లను రైతుపై వేసి అక్రమార్జనకు పాల్పడుతున్నారని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన నియమావళి పాటించకుండా దళారుల మాదిరి రైతులను మోసం చేస్తున్నారంటున్నారు రెంజల్ రైతులు. అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలను పరిశీలించి ఇలాంటి అక్రమ తూకాలను కట్టడి చేసి రైతులను ఆదుకోవాలని వారు కోరారు. ఇక్కడ మేము వడ్లు కోసి దాదాపు 15 రోజులు అవుతుంది. ఇక్కడ ఐకేపీ జండిగుట గ్రామంలో ఐకేపీ సెంటర్ ఉంది. ఇక్కడ రెంజల్ మండల్లో వచ్చేసి సొసైటీ కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ దూపల్లిలో కూడా సొసైటీ ఉంది. విషయం ఏంటంటే ఇక్కడ మేము దండిగుట వెళ్తే ఇక్కడ బార్గన్లు అయిపోతున్నాయి. వాళ్ళకి ఎవరైతే ఫేవర్ ఉన్నారో వాళ్ళ ఫేవర్కి వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. మేము వెళ్తేనేమో బార్గన్లు అయిపోతున్నాయని ఏదో ఒకటి సాకులు చెప్పి పంపించేస్తున్నారు. మేము ఎండ పెడుతున్నాము. ఎండ పెట్టి దాదాపు 15 రోజులు అవుతుంది. అవి అలాగే ఉన్నాయి. ఇప్పుడు వర్షాల కారణంగా అవి ఆ కుప్పలు అట్లనే ఎండి మళ్ళీ తడిసిపోతున్నాయి. మళ్ళీ తర్వాత ఎండ పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఇదే విధంగా మేము అక్కడ రెంజల్ సొసైటీకి వెళ్తే మీది ఏ శివార్లో ఉందని చెప్పి మీ మా పరిధిలో రాదని చెప్పి మాకు సంచులు ఇవ్వకుండా బార్దాన్ని ఇవ్వకుండా పంపించేస్తున్నారు. మేము ఎవరికి చెప్పాలో ఏం అర్థం అవుతలేదు. మళ్ళీ మేము వేసిన హమాలీ డబ్బులు కూడా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా హమాలీ డబ్బులు కూడా మా అకౌంట్లలో పడతలేదు. సుతిళ్ళు కూడా మేమే ఇచ్చేస్తున్నాం. మళ్ళీ 41 కిలోల 200 గ్రాములు కూడా వీళ్ళు ఐకేపీ వాళ్ళు కొలవడం జరుగుతుంది. మరి అది ఏ లెక్క చొప్పున కొలుస్తున్నారనేది కూడా అర్థమవుతలేదు. ఇప్పుడేమో బార్దాన్ కోసం వెళ్తేనేమో మీరు మేము మీటింగ్కి వెళ్తున్నాము, మేము ఇప్పుడే జోకమని చెప్తున్నారు. ఇది ఎవరికి చెప్పాలో దీనిపైన అధికారులు స్పందించి ఏదైనా మా ధాన్యాలు ఏదైనా కొనుగోలు చేస్తే బాగుంటుందంట గ్రామ ప్రజలందరూ. చేపల వేట వారి జీవనాధారం. చేపలను పెంచి పెరిగిన తర్వాత వాటిని వేటాడి విక్రయించి వచ్చిన సొమ్ముతో కుటుంబాల పోషణ చేస్తారు. ఇది గమనించిన సర్కారు వీరికి 100% సబ్సిడీపై చేప పిల్లను అందిస్తోంది. గతంలో దళారులు చేప విత్తనాలను అందించి అందులో భాగస్వామ్యం పొందేవారు. ఇలాంటి ప్రక్రియకు సర్కార్ కళ్ళం వేసింది. కానీ పెరిగిన చేపలు మృత్యువాత పడడంతో తమను ఆదుకోవాలని ఆ కుటుంబాలు విన్నవిస్తున్నాయి. బోధన్ మండలం ఉన్సా గ్రామానికి చెందిన గంగపుత్రుల కుటుంబాల కులవృత్తి చేపల వేట. సర్కార్ అందించిన చేప పిల్లలను గ్రామ చెరువులో వేసి పెంపకం జరుపుతున్నారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం నీటిలో చేయడంతో పెరిగిన చేపలు మృత్యువాత పడి నీటిలో తేలాయి. ఇది చూసిన ఆ కుటుంబాలు బోరుమంటున్నాయి. పెరిగిన చేపలను పట్టి మార్కెట్లో విక్రయిస్తే వచ్చిన సొమ్ముతో తమ జీవితాలు బాగుపడతాయని ఆశించిన వారి కలలు కాస్త కళ్ళలే అయ్యాయి. కంటనీరు తప్ప మరో దారి లేకుండా పోయింది. హున్సా చెరువులో ఎవరో కావాలని ఈ విష ప్రయోగం చేసి ఉంటారని గంగపుత్రులు వాపోతున్నారు. తమను ఆదుకోవాలని గంగపుత్ర కుటుంబాలు కోరుతున్నాయి. కొన్నాళ్ల నుండి ఎంతో ఆశగా ఉన్న తమకు నిరాశ మిగిలిందని పేర్కొన్నారు. తమ కుటుంబాలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని బోరుమంటున్నారు. చెరువుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమను ఆదుకోవాలని విన్నవిస్తున్నారు. విషపూరితం వల్ల చెరువులో కుంటలో రామసాల అనే కుంటలో చేపలు చనిపోవడం జరిగింది. దానివల్ల మాకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలరని మరియు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినచో మాకు గవర్నమెంట్ ఏమని చెప్పాలి గవర్నమెంట్ నుంచి పైసలు మాకు వస్తాయని దాని
తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వర్ణి మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. 15 రోజుల వ్యవధిలో సుమారు 10 చోరీలు జరిగాయి. ఈ దొంగతనాల వల్ల లక్షలాది రూపాయలు చోరీకి గురైనట్టు బాధితులు వెల్లడిస్తున్నారు. వర్ణి పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలో 2 ఇళ్లలో చోరీ జరిగింది. మండల కేంద్రంలోని వల్లూరి లక్ష్మి, మావతి సీతమ్మ ఇళ్లలో 2 దొంగలు చొరబడి సుమారు 70,000 రూపాయల విలువ గల బంగారం, వెండి ఆభరణాలు, కొంత నగదును ఎత్తుకెళ్లారు. మొదట ఇంటికి తాళం వేసిన సీతమ్మ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డ వారు బీరువాలను ధ్వంసం చేసి వెండి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఇంట్లోని వస్తువులను చిందరవందర చేసి బీభత్సం సృష్టించారు. మరో ఇంట్లో చొరబడ్డ వారు నిద్రిస్తున్న లక్ష్మి నోరు మూసి బంగారం, డబ్బు ఎక్కడున్నాయో చెప్పాలని ఆమె వద్ద నుండి 2 తులాల బంగారు గొలుసు, 2,000 నగదును ఎత్తుకెళ్లారు. ఈ పెనుగులాటలో లక్ష్మి అరవడంతో చుట్టుపక్కల వారు రావడంతో దొంగలు పరారయ్యారు. దొంగలు మాట్లాడిన మాటల ఆధారంగా 2 అనుమానితులపై ఫిర్యాదు చేయగా వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వర్ణి మండలంలో దొంగలు రెచ్చిపోయి చోరీలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. తీసేసుకుని నాకు మెలకు వచ్చి లెగసేటప్పటికి ఇట్లా నోరు పెట్టేసుకున్నారు. నోరు పెట్టేసుకుని పైసలు అని అంటున్నారు. అనేది గావు కేకలు వేసేసాను. నేను కేకలు వేసేసిన తోడు పారిపోయారు ఇద్దరు. నాకైతే సరిగ్గా మొఖానికి ఇట్లా పెట్టుకున్నారు. వాళ్ళు గొంతు గుర్తుపెట్టాను. నేను నిన్నే అటకాయించాను. నేను అక్కడ నాది ఇల్లు ఖాళీ చేసేయండి అని అంటే నీకు 1 కావాలా, 2 కావాలా, 10 కావాలా అని అటకారంగా మాట్లాడాడు. మాట్లాడితే నేను సబ్బుడు కాకుండా వచ్చేసాను. ఇంక నేను మాట్లాడినాను, నువ్వు రేపోతే ఇంటికి రా, ఖాళీ చేసేది కానీ చెప్పేసి వచ్చేసాను అంతే. ఆ అబ్బాయి పేరు ఏమో ఉంది, అక్కడ ఆ రూమ్లో ఉండేవారు. ఆ అబ్బాయి అంటంతో ఆ అబ్బాయే ఇక ముసుకోసుకోవటం వల్ల నేను సరిగ్గా పట్టలేదు. నేను ఏం చూడలేదు ఇద్దరు కాళ్ళని. నేను గొంతు పట్టేసుకునేదాన్ని నేను అరుపుతోటే ఉన్నాను. ఇంకా పోయినాయండి. ఒక 5 దాకా ఉంటే పర్సు పోయింది. గోల్డ్ అయితే మెళ్ళది అక్కడ పర్సులో పెట్టుకుని అందులో పెట్టుకున్నాను. 2 తులాలది గొలుస్తుంది. గాజులు కూడా పట్టుకుపోయారు. గాజులు కాకపోతే గిల్టీ అయి చెప్పామండి. చెప్తే తీసుకుని వెళ్ళారు వాళ్ళు కూడా. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఔషధాల పేరుతో అడ్డగోలు దోపిడీ, ఉత్పత్తి సంస్థలపై కొరవడిన నిఘా, రెచ్చిపోతున్న వ్యాపారులు, చోద్యం చూస్తున్న సర్కార్, మెగావిజన్ ప్రత్యేక కథనం. రేపే ఇంటర్ పరీక్షా ఫలితాలు, ప్రకటనపై పలు అనుమానాలు, అనుభవం లేని సంస్థకు బాధ్యతలు అప్పగించడమే బోర్డు చేసిన తప్పిదం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలతో గోల్మాల్, తూకంలో మోసం, బస్తా వెనుక 2 కిలోల అధిక తూకం, ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాత. వర్ణిలో వరుస దొంగతనాలు, భయాందోళనలో ప్రజలు, తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దోపిడీ, సత్యనారాయణపురంలో 2 ఇళ్లలో చోరీ. గంగపుత్రుల కడుపు కొట్టిన గుర్తు తెలియని వ్యక్తి, చెరువులో విషప్రయోగం, మృత్యువాత పడ్డ చేపలు. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి మెగావిజన్ న్యూస్.